నమస్తే, తెలుగువారి విశ్వవేదిక వారధికి స్వాగతం. నేను పృథ్వీ. సీఎం రేవంత్ అమెరికా సీఎల్ టూర్తో పెట్టుబడుల పండగ వస్తుందా? 6 గ్యారంటీలు అంటూ అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిందా కాంగ్రెస్ పార్టీ? సీఎం రేవంత్కి బండి సంజయ్ కోవట్లా మారారా? పాలనలో బీఆర్ఎస్ బాటలోనే కాంగ్రెస్ నడుస్తుందా? వీటితో పాటు మరిన్ని అంశాలపై మనతో పాటు మాట్లాడేందుకు టీపీసీసీ సీనియర్ నేత అధికార ప్రతినిధి కిరణ్ కుమార్ యాదవ్ టీవీ9 వార్తలు ఇవాళ జాయిన్ అయ్యారు. సో కిరణ్ గారితో మీరు మాట్లాడాలి అనుకునేవారు కాల్ చేసిన నెంబర్స్ చెప్తున్నాను, నోట్ చేసుకోండి. 9140-234-9001-5 9140-234-9001-6 అండ్ మీరు వాట్సాప్లో వీడియో కాల్ కూడా చేయొచ్చు 8006-03-6036. కిరణ్ యాదవ్ గారు నమస్తే అండి, వార్తకి స్వాగతం. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు? బాగున్నా. చాలా తర్వాత రైట్ గుడ్ బాగుంటారు. ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో, ప్రభుత్వం మీదే, సో మిమ్మల్ని ఎలా ఉన్నారని అడగద్దు, కానీ మన ఇష్యూస్ వెళ్ళిపోదాం. ఒకసారి కరెక్ట్గా నడిచేది కొద్ది రోజులుగా మాత్రం ఒకటి దాంతో మొదలు పెడదాం. కాంగ్రెస్ బీజేపీ, మీరు బీజేపీ దోస్తులా, బీజేపీ బీఆర్ఎస్ దోస్తులా, ఎవరెవరు ఒకసారి క్లారిటీ ఏమైనా ఇస్తారా కిరణ్? మీరు ఒకటి, ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ మీద పక్కన ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఏదో ఆరోపణలు చేస్తూనే ఉంటారు. కాంగ్రెస్ బీజేపీ కలిసి పనిచేస్తుందని దేశంలో ఎవరిని అడిగినా, ఏ చిన్నపిల్లాడు అడిగినా అది కుదురుందని చెప్తారు. ఈరోజు కాంగ్రెస్ బీజేపీ అని ఇప్పుడు ఎవరైతే టీఆర్ఎస్ లీడర్లు ప్రచారం చేస్తున్నారో వాళ్ళకి రాజకీయ పరిజ్ఞానం ఎంతుందో అనేది మనం ఆలోచించుకోవాలి. ఎప్పుడైనా బీజేపీతో పాటు కాంగ్రెస్ కలిసి పనిచేసింది ఎక్కడైనా? టీఆర్ఎస్ కలిసి పనిచేస్తానికి ఇప్పుడు ఊవిల్లూరుతుంది, వాళ్ళే విలీనం చేస్తాం, దాంట్లో మెరిజ్ చేస్తాం, కలిపేస్తాం పార్టీలో అని మొత్తుకుంటారు, ప్రాధేయపడుతున్నారు, ప్రార్థిస్తున్నారు. మరి కాంగ్రెస్ పార్టీ బీజేపీతో కలిసి పనిచేస్తుందా? అంటే కొన్ని అవసరాలకు లోపాయకారిగా కొంత సపోర్ట్ చేసుకుంటున్నారు అనేది వాళ్ళ కామెంట్ అనుకోవచ్చు. పూర్తిగా మీరు ఏదో కలిసి ఇక చట్టాపట్టాలు వేసుకొని పొత్తు పెట్టుకుంటారని కాదు, కానీ అవసరాలు అవసరాలు ఉన్నాయి, వీళ్ళు వీళ్ళు ఒకటే రేపు అవసరం పడితే అన్నట్టుగా వాళ్ళు. డెఫినెట్గా దేశంలో ఎక్కడ కూడా బీజేపీతో ఎంత అవసరం ఉన్నాయో అవసరం, కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా నిలబడుతుంది, ఒంటరిగానే పోటీ చేస్తుంది, కానీ బీజేపీతో కలిసే ప్రసక్తి లేదు. ఎందుకంటే బీజేపీ పార్టీ అనేది భారతదేశాన్ని నాశనం చేయడానికి వచ్చింది తప్ప భారతదేశాన్ని ముందు తీసుకుపోయాడు కాదు. మేము ముందు నుంచి కూడా చెప్తున్నాం, మా నాయకులు కూడా అదే చెప్తారు. భారతదేశం ఎప్పుడు కూడా ఒక కులం మతం ప్రతిపాదికన పార్టీ పనిచేస్తుంది. అది ఇలా కాంగ్రెస్ పార్టీ ఒక సెక్యులర్ పార్టీ, భారతదేశంలో ఉన్న ప్రతి ప్రజల కోసం, ప్రతి పౌరుని కోసం ప్రజాస్వామ్య పద్ధతిలో కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. అలాంటి పార్టీతో మేము చిన్న అవసరానికి కానీ పెద్ద అవసరం కానీ ఏ అవసరానికి కూడా ఆ పార్టీతో కలిసి అవసరం మాట్లాడు. కేంద్రంలో ఒకలా, రాష్ట్రంలో మరోలా ఏమైనా ఉన్నారా మీరు? డెఫినెట్గా ఉండదు. ఎందుకుంటుంది? మేము దేశంలో ఏ పాలసీ తీసుకుంటే రాష్ట్రంలో కూడా అదే ఉంటుంది. ఇలా పార్టీ గురించి బీజేపీ పార్టీ ఏ పాలసీ తీసుకుంటే దాన్ని ఖచ్చితంగా మేము మాట్లాడుతూనే ఉంటాం, కానీ దానితో కలిసిపోయే పాలసీలు మా దగ్గర ఏం లేవు. ఇలా టీఆర్ఎస్ వాళ్ళు కలిసిపోతానికి వాళ్ళకి అవకాశాలు ఉన్నాయి, వాళ్ళకి అవసరం ఉన్నది కూడా కలిసిపోతారు. మాకేం అవసరం ఉన్నది? టీఆర్ఎస్కి ఏం అవసరం ఉంది? ఎందుకున్నది? ఇప్పుడు అలా కేసీఆర్ కూతురు జైల్లో ఉన్నది, బయటకు తీసుకురావడానికి అవసరం ఉండొచ్చు, లేకపోతే ఇలా ఇక్కడ క్యాడర్ని కాపాడుకోవడానికి ఒక కేంద్ర స్థాయిలో ఒక పార్టీ, జాతీయ పార్టీ అవసరం కాపాడుకోవడానికి, లేదా లీడర్లు అందరూ కాంగ్రెస్లోకి పోతారు, వేరే పార్టీలకు పోతారు, ఇవి కాపాడుకోవడం పలు రకాలుగా ఇలా ఒక జాతీయ పార్టీ అంటే వాళ్ళకి అవసరం ఉన్నది. లేకపోతే వాళ్ళు గతంలో వాళ్ళు చేసిన దుర్మార్గాలు, దోపిడీలు, అరాచకాలు ఉన్నాయి, వాటి మీద ఎవరైనా కేసులు పెట్టొచ్చు, ఇప్పుడున్న ప్రభుత్వం పెట్టొచ్చు, ఎవడైనా పెట్టొచ్చు, వాళ్ళు జైలుకి పంపించచ్చు. సో వాటిని కాపాడడానికి కూడా ఒక నాయకత్వం అవసరం, ఒక జాతీయ పార్టీ అవసరం, కేంద్రంలో ప్రభుత్వంలో ఉన్నది బీజేపీ అధికార పార్టీ. సో అది అవసరం ఉండొచ్చు వాళ్ళకు, ఎట్లయినా పోవచ్చు. ఇవాళ ఎందుకు ఇవాళ ఎందుకు నిన్న మధ్య వారం రోజుల నుంచి రకరకాలుగా ఊహాగానాలు ఎందుకు వస్తున్నాయి, మెరిచి చేస్తామని అంటే ఇలాంటి అవసరాలు ఏదో ఉంటాయి. ఓ పర్టికులర్గా వాళ్ళకి తెలుస్తుంది, కనపడుతుంది, డిబేట్లు కూడా నడుస్తుంది దాని మీద. కాంగ్రెస్ పార్టీ గురించి ఎట్లా మాట్లాడుతారా అంటారా? ఒక ఉద్యమ పార్టీ తర్వాత మళ్ళీ రాష్ట్రం అధికారంలోకి వచ్చినాక 10 ఏళ్ళు చేసిన పార్టీ మెర్జ్ చేస్తారా? అట్లాంటి మాటలు కూడా అందరు నమ్మలేదు. డెఫినెట్గా ఇవాళ క్యాడర్ పరిస్థితి అట్లా అయిపోయింది, అయోమయం, అగమ్య గోచరం అయిపోయింది. ఒకసారి ఓడిపోతున్నా ఎలా జరుగుతుందా? మీరైతే ప్రతిపక్షంలో 8 ఏళ్ళుగా ఉంటున్నారు, 10 ఏళ్ళుగా ఉన్నారు. ఇప్పుడు నేనేమంటున్నానంటే కాంగ్రెస్ పార్టీకి ఇలా ప్రాంతీయ పార్టీలకు తేడా అయిందంటే, కాంగ్రెస్ పార్టీ 30 ఏళ్ళు రాకపోయినా ఇలా తమిళనాడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాక చాలా సంవత్సరాలు అయిపోయింది. అయినా కూడా కాంగ్రెస్ పార్టీ అట్లనే ఉంది తప్ప ఎక్కడ విలీనం కానీ ఇంకోటి కానీ చేయలేదు. కానీ ఇవాళ 10 సంవత్సరాలు వెళ్ళిన టీఆర్ఎస్ పార్టీ క్యాడరు కకలా వికలం అయిపోయింది. అసలు ఎక్కడికి పోవాలి? ఒక లీడర్ అంటోడు లేడు. ఆ లీడర్ కూడా గెలిచిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా గెలిచిన వాళ్ళు కాన్ఫిడెన్స్కి వచ్చే పరిస్థితులు, ఓడిపోయిన వాళ్ళు అసలు ముఖం చూపించే పరిస్థితి లేదు. మరి అలా బాగోగులు ఎవడు చూసుకోవాలి, వాళ్ళ కష్టసుఖాలు ఎవడు చూడాలి? వాళ్ళు కూడా వేరే పార్టీలకు జాయిన్ అయిపోతారు. అరే ఏంద్ర మా పరిస్థితి ఇట్లా అయిపోయాయి, అధికారంలో ఉన్నప్పుడు ఎవరిని లెక్క పెట్టకపోతే, అధికారం పోయిన తర్వాత పట్టించుకున్నాడు లేకపోయాయన్నట్టు వాళ్ళు చూస్తున్నారు. ఇక లీడర్లు కూడా ఇప్పుడు పెద్ద నాయక టీఆర్ఎస్లో ఉన్న పెద్ద నాయకత్వం కూడా లీడర్లు ఎమ్మెల్యేని ఆపుకునే పరిస్థితి లేదు. సో అలాంటప్పుడు ఖచ్చితంగా పక్క పార్టీల వైపు చూస్తారు, వాళ్ళు కూడా పక్క పార్టీలో విలీనం చేస్తాకో దీనికి చూస్తారు తప్ప కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి ఎలాంటి సంబంధాలు ఉండవు. మీరు లేదని అంత అంటున్నారు, మరి ఈ ప్రచారం ఎందుకు వస్తుంది, ఈ మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు? సో ఒకటి, ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యబద్ధంగా ప్రభుత్వాన్ని నడిపిస్తుంది, దాని మీద ఆరోపణలు చేయాలి.
దానికి అంతే బీజేపీతో కలిసి పనిచేస్తున్నాను. మేము చెప్పాలి ఒక్కటి ఒకటి చూపెట్టాలి, బీజేపీతో కలిసి పనిచేయడానికి ఇది ఒక సాక్ష్యం ఉంది, వీళ్ళిద్దరు కలిసి పనిచేసారు, వీళ్ళిద్దరు ఇట్లా చేస్తారు అని ఒకటి చూపెట్టాలి. అదేమీ లేకుండా ఊరికే ఆరోపణలు నోటికి వచ్చింది కానీ ఇలా ప్రెస్ మీట్లు చూసినాం, ఇలా కూకట్పల్లి వివేక్ గారు కానీ లేకపోతే రావుల శ్రీధరెడ్డి కానీ ఇంకోరు టీఆర్ఎస్ లీడర్లు మాట్లాడారు బీజేపీ కాంగ్రెస్ ఒకటే అని. దేనికి కాంగ్రెస్ బీజేపీ కాంగ్రెస్ ఒకటి, ఎట్లా కాంగ్రెస్ ఒకటి, ఏం చేసిందని మీరు చూపెట్టాలి కదా. మీతో గత 10 సంవత్సరాల్లో బీజేపీ టీఆర్ఎస్ కలిసి పనిచేసిన దానికి 100 సాక్ష్యాలు ఉన్నాయి. మీరు రాష్ట్రపతి ఎలక్షన్ కానీ ఉపరాష్ట్రపతి ఎలక్షన్ కానీ ప్రతి బిల్లులో ప్రతి దాంట్లో వ్యవసాయ బిల్లు కానీ నల్ల చట్టాలు కానీ ప్రతి దానికి డిమానిటైజేషన్ కానీ ప్రతి దానికి టీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేసింది. నువ్వు బీజేపీ పార్టీ ఇద్దరు కలిసి పనిచేసిన సందర్భాలు ఉన్నాయి కానీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా సపోర్ట్ చేయలేదు. గత 8 నెలల్లో బీజేపీ పార్టీతో మేము కలిసి ఎప్పుడు పనిచేయలేదు, దేనికోసం వాళ్ళ సపోర్ట్ తీసుకోలేదు. ప్రజలకు పనికొచ్చేదానికి సపోర్ట్ చేసినాం, పనికిరాని దానికి ఖచ్చితంగా వ్యతిరేకించింది తప్ప మీదాగా ప్రజలకి ఇబ్బంది పెట్టేదానికి పనికి మాలిన దానికి కూడా మీ పార్టీ సపోర్ట్ ఇచ్చినట్టు మేము చేయలేదు. రైట్ కిరణ్ గారు మాట్లాడదాం, ఒక కాలర్ ఉన్నారు డెట్రాయిట్ నుండి, మనోహర్ ఫోన్ చేశారు. మనోహర్ గారు మాట్లాడండి కిరణ్ యాదవ్ గారితో. నమస్తే అండి. ఒక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఇప్పుడు మీరు కాంగ్రెస్ గవర్నమెంట్ లోకి వచ్చిన తర్వాత సివిల్ సప్లైస్ గురించి కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ లోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా విద్యాశాఖ మంత్రి ఇంతవరకు లేరు. సో మరి విద్యాశాఖ మంత్రి చేసేటటువంటి బాధ్యతలు కానీ ఈ ప్రైవేట్ స్కూళ్లలో ఫీజుల నియంత్రణ కానీ లేకపోతే గవర్నమెంట్ స్కూల్స్ గవర్నమెంట్ కాలేజీలని మెరుగుపరచడం కానీ అప్గ్రేడ్ చేయడం కానీ పోస్టులు భర్తీ చేయడం కానీ దానిపైన ఎలాంటి ప్రోగ్రెస్ అప్డేటు లేదు. సో మాకేంటంటే ఇప్పుడు విద్యాశాఖ మంత్రి లేరు, హెల్త్ మినిస్టర్ అంటే మరి ఆయన ఏమైనా గవర్నమెంట్ హాస్పిటల్స్ని విజిట్ చేసి గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఉన్నటువంటి ఫెసిలిటీస్ కానీ హైజీనిక్ కండిషన్స్ కానీ ఏమైనా తనిఖీలు చేశారా, తనిఖీలు చేసి ఏమైనా బడ్జెట్ కేటాయించారా? మాకేంటంటే ఇలాంటి ఒక అభివృద్ధి కార్యక్రమాల గురించి తెలుసుకోవాలని ఉంటుందండి. అంతేగాని ఇంకా ఈ కార్యక్రమంలో మీరు వచ్చి బీఆర్ఎస్ వాళ్ళని బీజేపీ వాళ్ళని లేకపోతే వాళ్ళు వచ్చి వీళ్ళని తిట్టడం వీళ్ళు వాళ్ళని తిట్టడం ఈ పొలిటికల్ క్రిటిసిజము విమర్శలు దయచేసి ఈ ప్రోగ్రాంలో మాత్రం మాకు ఇంట్రెస్ట్ లేదు. మాకేంటంటే రాష్ట్రంలో ఏ డెవలప్మెంట్ జరుగుతుంది, ఇప్పుడున్న గవర్నమెంట్ ఎక్కడ డెవలప్ చేస్తుంది, గవర్నమెంట్ అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి, వీటిపైన ఎక్కువగా చర్చ జరగాలి. మాకు ఒక స్టేటస్ రిపోర్ట్ లాగా కేబినెట్ మినిస్టర్స్ ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళ శాఖలో జరుగుతున్నటువంటి అభివృద్ధి గురించి కీలకమైనటువంటి మార్పులు నిర్ణయాలు రాష్ట్రంలో జరిగేటటువంటి మార్పుల గురించి మాకు ఇవి ఇంపార్టెంట్ అండి. అంతేగాని ఇప్పుడు బీఆర్ఎస్ లో కేసీఆర్ని ఏమనాలి లేకపోతే ఈ బీజేపీలో ఈ పొలిటికల్ విమర్శలు చాలా ఒక వెగటుగా అసహ్యాన్ని కలిగిస్తున్నాయి. రైట్ రైట్ మనోహర్ గారు, మంచిది, మీ ప్రతిపాదనని పరిగణలోకి తీసుకుంటాం. ఎస్, మీరు అన్నది కరెక్ట్. ఓకే, మంచి మాట చెప్పారు. రైట్, ఇక కిరణ్ గారు ఆన్సర్ ఇస్తారు. సో మనోహర్ గారు గుడ్ ఈవినింగ్ అండి. ఇప్పుడు మీరు అన్నది కరెక్టే. వాళ్ళు కూడా ఎందుకంటే గత 10 సంవత్సరాల్లో ప్రతిసారి ఏదో విమర్శలు చేయడం, అడిగిన వాళ్ళు ప్రతి ఒళ్ళని తిట్టడం అనేది అలవాటైపోయింది. వాళ్ళకు కూడా కాస్త ఇబ్బందిగా అనిపించింది ప్రతిసారి ఇదేనని. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక కన్స్ట్రక్టివ్గా ముందుకెళ్తుంది, అభివృద్ధి కోసమే పనిచేస్తుంది. 8 నెలల కాలంలో ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ ప్రతి డిపార్ట్మెంట్లో వాళ్ళ రివ్యూలు కానీ వాళ్ళ డిపార్ట్మెంట్లో ఎక్కడ పడితే అక్కడ పోయి తనిఖీలు చేయడం కానీ నడుస్తుంది. ఇలా చూసినాం, నిన్ననే చూసినాం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అమెరికా పోయిన తర్వాత కూడా బట్టి విక్రమార్క్ కానీ ఉత్తమ్ కుమార్ కానీ తుమ్మల నాగేశ్వరరావు కానీ పొంగులేటి శ్రీనివాస్ కానీ వాళ్ళకి సంబంధించిన డిపార్ట్మెంట్లలో పోయి ప్రాజెక్టుల సందర్శన కానీ లేకపోతే వర్షాకాలం వచ్చింది మన ప్రాజెక్టులు నిండుతున్నాయి అవి కూలుతున్నాయా ఉంటున్నాయా మంచిగా ఉన్నాయా లేకపోతే పనికొస్తాయా గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో కట్టినవి ఏ పాటి నాణ్యత ఉంది అనేది వాళ్ళు సమీక్షలు చేస్తున్నారు. స్వతహాగా వాళ్ళే ప్రాజెక్టుల దగ్గర పోయి సందర్శించి వస్తున్నారు. ఈరోజు కూడా ఖమ్మం పోయి సీతారాం ప్రాజెక్టు చూసి వస్తున్నారు. మనం అన్ని విజువల్స్ చూస్తూనే ఉన్నాం. కానీ ఈ ప్రాజెక్ట్ మనం ఇక్కడ కూర్చొని మనం వారాదులు ఏం చెప్పుకోమంటే వాళ్ళు మాట్లాడిన దానికి మనం చెప్పకపోతే కూడా జనాలకు తెలియదు కదా వాళ్ళు ఇప్పుడు టీఆర్ఎస్లు ఏం మాట్లాడుతారు, ఏం ఆరోపణలు చేస్తున్నారు అనే దాని మీద క్లారిటీ ఇచ్చుకుంటే మంచిదని ఇక్కడ చెప్తున్నాం. మీరు అన్నట్టు విద్యాశాఖ మంత్రి లేరు కానీ అది ముఖ్యమంత్రి దగ్గర కాబట్టి ఇంకా మెరుగ్గానే దాని మీద రివ్యూలు నడుస్తున్నాయి, సమీక్షలు నడుస్తున్నాయి. కానీ గతంలో 10 సంవత్సరాలు ఎప్పుడు లేనట్టుగా టీచర్ల ట్రాన్స్ఫర్లు కానీ లేకపోతే ఒక ఉపాధ్యాయులు భాషా ఉపాధ్యాయుల ట్రాన్స్ఫర్లు కానీ 24 సంవత్సరాల నుంచి లేవు గతంలో, కానీ మొన్న జరిగినాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొన్న జరిగినాయి. టీచర్ల ట్రాన్స్ఫర్లు కూడా గతంలో చాలా సంవత్సరాల నుంచి పెండింగ్లు ఉన్నాయి కానీ మొన్న జరిగినాయి. మీరు అన్నాడు విద్యాశాఖ మంత్రి లేరని, కానీ విద్యాశాఖ మంత్రి లేకపోయినా ముఖ్యమంత్రి గారి దగ్గర ఆ శాఖ ఉన్నది కాబట్టి ఇంకా మెరుగ్గానే దాని యొక్క సమీక్ష నడుస్తుంది, ఆ డిపార్ట్మెంట్ నడుస్తుంది అనేది వారికి తెలియజేస్తుంది. రైట్, నెక్స్ట్ కాలర్ సురేష్ ఫోన్ చేశారు ఫ్లోరిడా నుంచి. సురేష్ గారు మాట్లాడండి కిరణ్ యాదవ్ గారితో. హలో, నమస్కారం అండి. యాక్చువల్ లాస్ట్ కాలర్ మాట్లాడింది కూడా బాగుందండి. ఇది ఏది మీరు ఈ అసెంబ్లీలో మాట్లాడినప్పుడు కానీ అది కానీ మీరు తిట్టుకుంటే అది ఏమి ఉండదండి. ఇది ఆడవాళ్ళ పంచాయతీ తిరుగున్నది, దానివల్ల నేర్చుకున్నది లేదు ఏం లేదు. మీరు జుట్లు పట్టుకొని బీక్కడం తప్పే
అసలు టైం వేస్ట్ చేయడము, ఆ కరెంట్ కూడా వేస్ట్. అసలు యాక్చువల్ గా మీరు తీసుకోవాలనుకుంటే బయట తీసుకోండి, అసెంబ్లీలో కొంచెము పర్సనల్ అటాక్స్ కాకుండా అసలు అభివృద్ధి ఏం జరుగుతుంది అనేది కొంచెం. ఇప్పుడు ఇదివరకు దూరదర్శన్ ఉండే, ఓన్లీ 8 PM కే వార్తలు వచ్చాయి, ఇప్పుడు కాదు, ఇప్పుడు నడుస్తుంది కాబట్టి మాకు కూడా కొంచెం డిఫరెంట్ గా చేస్తారని అనుకుంటున్నాను. నా క్వశ్చన్ వచ్చి ఇండియాలో ఒకట 1.4 బిలియన్ పీపుల్ ఉన్నారండి. ఏమనంటే మోడీ అంటారు మనది యంగ్ ఇండియా అని అంటారు, 20-30 సంవత్సరాలు అని అంటారు. ఒలింపిక్స్ లో ఒక గోల్డ్ మెడల్ కూడా రాకపోవడం ఏంటంటే అసలు దానికి సిగ్గుచేటు మనం ఏమైనా తీసుకుందామా, మన భారతదేశానికి ఇది తలవంచుకునే పరిస్థితి అనుకుందామా, లేకపోతే తల ఎత్తుకునే పరిస్థితి అనుకుందామా, దానికి గల కారణాలు ఏంటి అనేది కొంచెం మీరు రాజకీయంలో ఉన్నారు కాబట్టి ఏం విశ్లేషించిందో మీరు ఏమైనా చేయదలుచుకుంటున్నారా, అదొకటి చెప్పండి. ఇంకొకటి కూడా ఇది అసలు టీచర్లకి ఇంకా కొంతమందికి పెన్షన్లు పడట్లేదు అన్నది అర్థమవుతుంది. ఇది 100,000 పైన ఉన్న వాళ్ళు ఏదైతే 10,000-50,000 ఉన్న వాళ్ళకి పెన్షన్లు పడుతున్నాయి, కానీ ఈ 100,000 వాళ్లకు పడట్లేదు. వాళ్ళ అందరూ పైరవీలు చేస్తున్నారు, మధ్యలో బ్రోకర్లు ఉండేసేసి వాళ్ళు 40% కమిషన్ అని పెన్షన్ రావడానికి అట్లా మధ్యలో బ్రోకర్లు తయారవుతున్నారు. ఇటువంటి బ్రోకర్ ని చేయడానికి నా దగ్గర ఒక సలహా ఏంటంటే, ఈ ప్రభుత్వ వెబ్సైట్లలో ఏ ఒక్క వెబ్సైట్ కానీ అందరు gmail.com వాడడం ఏంటంటే, ఒక కలెక్టర్ ఉందేసేసి కలెక్టర్ ఇమెయిల్ ఐడి ఎటు gmail.com ఏంటంటే మీకు సపరేట్ సర్వర్ లేదా, ఇప్పుడు tv9 అంటే ఎటు tv9.com అని ఉంటుంది, ఆ tv9కే సపరేట్ డొమైన్ ఉన్నప్పుడు మీకు అసలు ఇప్పుడు ఒక్కొక్క వెబ్సైట్ ఓపెన్ చేయండి, గవర్నమెంట్ వెబ్సైట్ ఆఫీసర్స్ అందరిది gmail.com, reddit.com, yahoo.com, అసలు మీరు గవర్నమెంట్ నడుస్తున్నారా లేకపోతే జీమెయిల్ నేను అనేది మీకు అర్థమైతే కొంచెం చెప్పండి, అది మీకు ఆ నాలెడ్జ్ ఉంటే, లేదంటే tv9 వాళ్ళకి నాలెడ్జ్ ఉంటే మీరు కొంచెం దాన్ని రీసెర్చ్ చేసి వాళ్ళకి వాళ్ళకు కొంచెం ఒక గవర్నమెంట్ డొమైన్ ఇచ్చి ప్రజలకు ఫోన్ నంబర్లు కూడా ఇవ్వమనండి. ఎందుకంటే మీకు నాలెడ్జ్ ఉంది, సంతోషం, మీ నాలెడ్జ్ మేము గుర్తిస్తున్నాం, మెచ్చుకుంటున్నాం, మీరే కాస్త గుర్తించాలి, సంతోషం. ఆ తర్వాత మీరు ఇంకో మాట మాట్లాడారు, అది అలా మాట్లాడొద్దండి, ఫస్ట్ మీది బాగానే ఉంది సూచనలు ఇవన్నీ, కానీ ఆడళ్ళ పంచాయతీ లాగా ఉంది అసెంబ్లీ అన్నారు, తప్పది. ఆడళ్ళ పంచాయతీ అంటే ఆడళ్ళని తక్కువ చేసినట్లుగా మాట్లాడినట్టుంటుంది, వాళ్ళ పంచాయతీకి విలువ లేదు, మగాళ్ళే మాట్లాడాలి, మగాళ్ళే కొట్లాడుకోవాలి అని చెప్పినట్లుంటుంది. రెండు మాటలు మంచి లేవు, మీ సలహాలు బాగున్నాయి, కిరణ్ గారు ఆన్సర్ ఇస్తారు. సో ఒకటి, వారు ఏం మాట్లాడారంటే ఇప్పుడు స్పోర్ట్స్ గురించి ఒకటి మాట్లాడారు, మనం ఇంత పెద్ద భారతదేశం ఒలింపిక్స్ ఇంతమంది జనాభా ఉన్నారు, ఎందుకు గోల్డ్ మెడల్స్ రావట్లేవు అనేది. సరే, భారతదేశం మొత్తం గురించి నాకు ఐడియా లేదు, కానీ మన రాష్ట్రం గురించి తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత స్పోర్ట్స్ పాలసీ గురించి మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశంలో కొత్త పాలసీ తీసుకురావాలి, కొత్త టాలెంట్ని వెలికి తీసుకురావాలి. గతంలో 10 సంవత్సరాల్లో స్పోర్ట్స్ గురించి అసలు దానికి బడ్జెట్ లేదు, దానికి ప్రోత్సహించింది లేదు, దానికి ఒక పాలసీలు అంటూ ఏమీ లేదన్న దాని గురించి 10 సంవత్సరాల్లో మనం ఏ క్రీడాకారిని కూడా, ఒక కొత్త క్రీడాకారిని కూడా తయారు చేయలేకపోయినా, ఉన్న వాళ్ళని కూడా అడుగున పడేసినా అనే దాని గురించి అసెంబ్లీ సమావేశాల్లో ఒక పాలసీ తీసుకొచ్చి దాని మీద చర్చ కూడా నడిపించారు. దాని మీద అందరి సలహాలు తీసుకున్న తర్వాత మేము కొత్త దాంతో ఒక కొత్త బిల్లు పెట్టి మేము స్పోర్ట్స్ కోటాని పెంచి మరింతగా మెరుగ్గా ఒక కొత్త క్రీడాకారులను తయారు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది అనేది ముఖ్యమంత్రి గారు చెప్పారు. దాని గురించి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం. తెలంగాణ రాష్ట్రం గురించి వాళ్ళు అన్నారు, ఇంకోటి అసెంబ్లీలో పంచాయతీలు పెట్టుకుంటారు, ఇంకేదో ఆడలో పంచాయతీ లాగా ఉందంటే, తెలంగాణ అసెంబ్లీ అనేది ఒక ప్రజల చేత ఎన్నుకోబడిన ఎమ్మెల్యేలు కూర్చుంటారు, అక్కడ దాని ఆడలో పంచాయతీలు ఏమి ఉండవు. ఇలా రాజకీయాలు అక్కడ గత ప్రభుత్వం చేసిన తప్పిదాలని ఎత్తి చూపుతారు, ఖచ్చితంగా వాళ్ళు దాని గురించి మాట్లాడతారు. అది ఆడోళ్ళ పంచాయతీ లాగా అనిపిస్తే అది మనం ఏం చేయలేము. ముందు అది కరెక్ట్ లేదు, అది ఇప్పుడు అసెంబ్లీ గురించి ఆయన అట్లా మాట్లాడితే మరి ఆయనకి నాలెడ్జ్ లేవచ్చు కాదు. ఆయనకుంటే అసెంబ్లీలో ఏం జరుగుతుందంటే గత ప్రభుత్వాలు చేసిన తప్పిదాల గురించి లేదా మంచి దాని గురించి మాట్లాడతారు. మాట్లాడుతున్న క్రమంలో డెఫినెట్ గా ఏదైనా వస్తూనే ఉంటుంది, దాని గురించి ముందుకు పోతుంది. ఆయన అడిగిన స్పోర్ట్స్ గురించి అయితే ఇక మేము ఖచ్చితంగా కొత్త పాలసీ తీసుకురాబోతున్నాం. పాయింట్ అడిగారు, మీరే ఒక డైరెక్ట్ గా పెట్టొచ్చు కదా, డైరెక్ట్ మీరు ఎందుకు ఇట్లా ఆధారపడుతున్నారు? ఎస్, మెయిల్స్ గురించి ఆయన గతంలో తెలంగాణ 2014 తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొత్తం కొత్త టెక్నాలజీ, కొత్త వ్యవస్థ అదంతా కూడా గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకుంది. వాళ్ళు ఏం చేసారు, ఎక్కడ చేసారు, ఎవరికి చైర్మన్లు ఇచ్చారు, ఎవరికి టెక్నాలజీ చైర్మన్లు ఇచ్చారు, ఆ టెక్నాలజీ చైర్మన్లు ఏం చేసారో చూసినాం, గత టీఎస్పిఎస్సీ ఎగ్జామ్స్ ఏం చేసారో చూసినాం, అన్నీ కూడా అయోమయం, అగమ్య గోచరంగా తయారైపోయినాయి. సో ఇప్పుడు మేము వచ్చిన 8 నెలల కాలంలో ఒక్కొక్కటిగా ఫస్ట్ ప్రజలకు అవసరాలకు ఏది ఉందో దాన్ని సరిచేసే ప్రయత్నంలో డెఫినెట్గా వాళ్ళు చెప్పింది కూడా వారి విజ్ఞప్తిని సూచనని తీసుకుంటాం, ఖచ్చితంగా మారవడానికి మా వంతుగా మేము ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఫస్ట్ ప్రజలకు ఏది అవసరాలు ఉందో దాన్ని మాత్రమే ముందుకు తీసుకెళ్లే ఈ 8 నెలల కాలంలో ఫస్ట్ ఆ ప్రయత్నం చేస్తున్నాం. ప్రైమరీ అవసరాలు ఏమున్నాయి, తర్వాత దీన్ని కూడా ఖచ్చితంగా పరిగణలోకి తీసుకుంటాం. రైట్ అండి. నెక్స్ట్ విజయలక్ష్మి గారు ఫోన్ చేశారు, యుఎస్ఏ నుండి. విజయలక్ష్మి గారు మాట్లాడండి. కెనడా అండి. యా, చెప్పండి. కెనడా నుంచి చేశారు. TV9 పృథ్వీ గారికి, కిరణ్ కుమార్ గారు, యాదవ్ గారికి నమస్కారం అండి. నమస్తే అమ్మ, నమస్తే, థ్యాంక్ యూ. మహిళలకు
మహిళలకు బస్సులో ఫ్రీ దాని గురించి పెట్టారని మేము అనుకున్నాము. తర్వాత మిగిలిన 5 గ్యారంటీలు ఒకసారి రిపీట్ చేయండి. మీకు మాతృభాష ఇంప్రూవ్మెంట్ లో ఎంతవరకు చేశారు, అసలు ఆలోచన ఉందా, నాకు సమాధానం చెప్పగలరని ఆశిస్తున్నా. థ్యాంక్ యూ. అమ్మా మాతృభాష అడిగారు, ఈ లాస్ట్ ఏంటమ్మా, మాతృభాష ఎంతవరకు అభివృద్ధి చేస్తున్నారు, చేశారా, ఇంప్రూవ్ అయ్యిందా లేదా అనేది మాకు పూర్తిగా చెప్పగలరని ఆశిస్తున్నా. రైట్ రైట్. సో ఒక మెయిన్ క్వశ్చన్, 6 గ్యారంటీలు ఏవైతే మీరు చెప్పి అధికారంలోకి వచ్చారో అందులో ఈ బస్సులకు సంబంధించింది కాకుండా మిగతా అసలు అప్లై చేస్తున్నారా అనేది ఆమె క్వశ్చన్. డెఫినెట్గా వాళ్ళు అడిగారా, రిపీట్ చేస్తారా అంటున్నారు. 6 గ్యారంటీలో ఆమె అప్లై చేస్తున్నారా అని అడిగింది. ఖచ్చితంగా ఇప్పుడు మనకు గృహజ్యోతి ఇస్తున్నారు, అంటే కరెంటు మనకు 200 యూనిట్లు ఏదైతుందో అది ఇస్తున్నాం. మనం గ్యాస్ గురించి చెప్పినాం, గ్యాస్ ఇస్తున్నాం. ఒకటి బస్సు చెప్పినాం, బస్సు ఇచ్చినాం. తర్వాత రుణమాఫీ చెప్పినాం, రుణమాఫీ కూడా రేపు 15 2 lakh రుణమాఫీ అయిపోతుంది. ఇక మిగతా అన్నీ కూడా మేము 6 గ్యారంటీలు మేము ఇచ్చిన టైంలో, అంటే అప్పుడున్న బడ్జెట్, గృహలక్ష్మి ఉంది, పెన్షన్ ఉంది, రైతు భరోసా ఉంది, ఇప్పుడు రుణమాఫీలో కూడా చాలా వరకు అబ్జెక్షన్స్ ఉన్నాయి. ఎస్, ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి. 6 అయితే కంప్లీట్ అయితే కాలేవు. నేను గడిచిన గత ప్రభుత్వంతో పోల్చుకుంటే మేము వచ్చిన వెంటనే మేము ఇవన్నీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం, మేము కట్టుబడి ఉన్నాం అని చెప్పినాం. ఆ రోజు కూడా, ఈ రోజు కూడా మేము చెప్పినాం, ఇలా కరెంటు ఇస్తే 200 యూనిట్లు ఫ్రీగా ఇస్తూనే ఉన్నాం, గ్యాస్ కూడా ఇస్తూనే ఉన్నాం, తర్వాత ఫ్రీ బస్సు ఆల్రెడీ ఇచ్చినాం, రుణమాఫీ కూడా ఇచ్చినాం, రైతు భరోసా కూడా ఇస్తూనే ఉన్నాం, ఇచ్చినాం ఆల్రెడీ కూడా. మరి ఇంకేం రాలేదు వీళ్ళకి, ఇంకా ఈ 6 గ్యారంటీలు ఏది మిస్ అయిపోయింది, ఈ పెన్షన్స్ అనే దాని ఒకటి గృహలక్ష్మి కంప్లీట్ కాలేదు కదా. ఇప్పుడు ఒక ప్రతి మహిళకు మీరు ఇంత ఇప్పుడు పెన్షన్ ఇస్తున్నారు, డబ్బులు ఇస్తున్నారు. నేను చెప్పేది ఒకటే, గృహజ్యోతి కరెంటుది కంప్లీట్ అయింది, పెన్షన్స్ ఒకటే, ఇది బ్యాలెన్స్ ఉంది, దాన్ని తీసుకోబోతున్నాం. ఎందుకంటే ఇప్పుడు మొన్న చేసిన రుణమాఫీ దానికి, గతంలో ఉన్న అప్పులన్నీ ఇంట్రెస్ట్ కట్టడానికే సరిపోయింది. మేము ఈ లోపు ఇవన్నీ తీసుకొచ్చినాం, ఫ్రీ బస్ తీసుకొచ్చినాం, ఫ్రీ కరెంట్ తీసుకొచ్చినాం, తర్వాత గ్యాస్ సిలిండర్ ఇచ్చినాం, ఈ 2 lakh రుణమాఫీ, లక్షన్నర వరకు చాలా ఉన్నాయండి ఆరోపణలు. ఆగస్టు 15 వరకు 2 lakh వరకు ఖచ్చితంగా మాఫీ అయితే, ఒకవేళ కాకపోయినా కూడా మళ్ళీ వాళ్ళు అధికారులను సంప్రదించవచ్చు, తర్వాత కూడా అయిపోతాయి. ఎవరికైతే 2 lakh లోపు ఉన్నాయో ఖచ్చితంగా 2 lakh రుణమాఫీ అయిపోతుంది, దాంట్లో నో డౌట్. కొంచెం వెనుక ముందు అయిపోతుంది, ఎందుకంటే రాష్ట్ర బడ్జెట్ని బట్టి మాక్సిమం అందరికీ ఇస్తే, ఎక్కడన్నా వాళ్ళు టెక్నికల్గా లోపాలు ఉంటే తప్ప అలా మిస్ కాదు. ఉంటే కూడా వాళ్ళని అధికారులను సంప్రదించవచ్చు, వాళ్ళకు కూడా అయిపోద్ది, వాళ్ళకి ఫ్రెష్ లోన్ కూడా మళ్ళీ ఇస్తారు. రైతు భరోసాకు సంబంధించి, ఇళ్ల స్థలాలకు సంబంధించి, అంటే ఇళ్ల స్థలం ఉంటే రుణం ఇస్తాం, ఇప్పుడు ఏంటి ఎప్పుడు క్లారిటీ వస్తాయి? రైతు భరోసాకు సంబంధించి ఏంటి? ఇప్పుడు రైతు భరోసాకు సంబంధించి గతంలో వాళ్ళు అడ్డగోలిగా ఇలా పెట్రోల్ బంక్లకు, గుట్టలకు, రియల్ ఎస్టేట్ వెంచర్లకు, లేదా విల్లాలకు, చెరువులకు, అసలు దేనికి పడితే దానికి ఇచ్చి మొత్తం ప్రజల ఖజానాన్ని లూటీ చేసిన పరిస్థితులు ఉన్నది. వాళ్ళకి ఏం కావాలంటే అది ఎవరి గంటే అడిగించేసి, కానీ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల సొమ్మును ఆదా చేసి అవసరమైన ప్రజలకు అది ఎవరైతే ఎంతవరకు అవసరం ఉందో వాళ్ళకి ఇవ్వడానికి, దాంట్లో కొన్ని అంటే ఒక డౌట్ ఏంటంటే, ఏది ఎంతవరకు కరెక్టో, ఏం చేస్తామో అని చెప్పేసి మనకు క్లారిటీ ఉంటుంది, వచ్చిన తర్వాత ఇలా చేద్దామని చెప్పేసి. మళ్ళీ దీనికి ప్రజాభిప్రాయ సేకరణకు పోవడం ఎందుకు అర్థం కావట్లేదు? అంటే ఇది అన్నిటికీ మీరు అన్నిటికీ ప్రభుత్వాలు ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్ళవు కదా, ప్రతి నిర్ణయానికి. ఒకటి ఫిక్స్ అనుకుంటారు, చేసేస్తారు. అలాగే మీరు ఇవ్వాలనుకుంటే 5 ఎకరాలు ఉన్న రైతులకే రైతు భరోసా ఇచ్చి వెళ్ళిపోవచ్చు. ఇలా ప్రజాభిప్రాయ సేకరణ అంటే వెళ్ళి కాలయాపన కదా, కాలయాపన డెఫినెట్గా కాదు, డెఫినెట్. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్, నేను నాకు ఒక ఒపీనియన్ ఉంటుంది, నాకు ఒక ఐడియా ఉంది, ఒక స్కీమ్ని ఇట్లా చేయాలని ఐడియా ఉంటుంది, దానికి ఇంకొక 10 మందికి వేరే ఐడియా ఉంటుంది. వీటన్నిటిని ఎనలైజ్ చేసిన తర్వాతనే ఒక స్కీమ్ అనేది 100% బయటకు వస్తుంది. తప్ప ఇప్పుడు మీ కాంగ్రెస్ అన్ని పథకాలకు అడగాము, అన్ని పథకాలకు ఏ ప్రభుత్వము అన్ని పథకాలకు ప్రజాభిప్రాయ సేకరణ అడగదు. అయినా ఇప్పుడు మీరు అట్లా 5 ఎకరాలకు 7 ఎకరాలకు మీరు అంటే కూడా అడ్డు చెప్పేవారు కూడా ఉండరు. విమర్శలు అనేది ప్రతి పథకంలో కామన్. సో దాంట్లో మనం ఒకటి, గత ప్రభుత్వం కూడా వాళ్ళు ఇష్టానుసారంగా చేసింది, వాళ్ళ గుట్టలకు, వెంచర్లకు, విల్లాలకు, పెట్రోల్ బంకులకు కూడా ఇచ్చింది. మరి అది ప్రజలకు నష్టమైనట్టు, తెలంగాణ రాష్ట్రానికి నష్టమైనట్టే కదా. దాని ఇప్పుడు మేము ప్రభుత్వంలో రాకముందు ప్రభుత్వంలో ఎంత ఉంది, ఏం చేయాలనేది మాకు ఒక ఐడియా ఉంది. కానీ ప్రభుత్వంలో వచ్చి చూసిన తర్వాత దీంట్లో బొక్కలు ఎక్కువ ఉన్నాయి కదా, ఈ బొక్కల ప్రకారం మరి ఎందుకు చేయాలని మళ్ళీ దానికి ఒక కొత్త ప్లాన్ ఉంటుంది. ఒక కొత్త స్కీమ్ తీసుకొచ్చినప్పుడు చాలా మందిని మాట్లాడిన తర్వాత తీసుకుంటే, నిర్ణయాలు తీసుకుంటే ఇంకా మెరుగ్గా పనిచేస్తే 100% అది ఫలిస్తాయన్న దాంతో కొంచెం లేట్ అవుతుంది. తప్ప మేము ఏదో అడ్డగోలుగా వెంటనే డిసిషన్ తీసుకుని దాన్ని బోర్ల బొక్కల పడే కన్నా కొంచెం టైం అటు ఇటుగా తీసుకున్న తెలంగాణ ప్రజలకు పనికొచ్చే నిర్ణయం తీసుకోవాలనేది మా ప్రభుత్వం. అది టైం తీసుకోవడం కాదు, మెల్లిగా టైంని లేట్ చేయడం డెఫినెట్ కాదు. ఇప్పుడు వాళ్ళు ఎందుకంటే మేము ఎన్ని రోజులు అవుతుంది వచ్చి, మీ సంవత్సరం కూడా కాలే కదా, జస్ట్ 8 నెలలు అవుతుంది మేము గవర్నమెంట్లోకి వచ్చి. దాని తర్వాత మేము ఎన్నో పథకాలు చేసినాం కదా, మేము చెప్పినాయని చేస్తున్నాం కదా, ఇక కొన్ని మిగిలినవి డెఫినెట్గా ఈ రాబోయే రోజుల్లో చేస్తూనే ఉంటాం. కానీ అడ్డగోలుగా నిర్ణయాలు తీసుకొని బోర్ల బొక్కలు పడే బదులు ప్రజలకు కొంచెం ఏమంటారు కన్స్ట్రక్టివ్గా
ఖచ్చితంగా ఒక డెడికేషన్ తో అందించే స్కీములు ఉంటే బెటర్ అనేది మా ప్రభుత్వం ఉద్దేశం. 15th ఆగస్ట్ అన్నమాట మాత్రం రేవంత్ రెడ్డి గారు చాలా సార్లు మాట్లాడారు మేము కూడా సీరియస్గా తీసుకోవద్దాం. రేపు రాబోయే 4 రోజుల్లో ఆగస్టు 15th రోజు మీరు చూస్తే 2 లక్షల రుణమాఫీ అనేది మాక్సిమం అంటే మాక్సిమం కంప్లీట్. ఎక్కడైనా టెక్నికల్ లోపాలు ఉంటే తప్ప మిగతా అది మొత్తం క్లియర్ అయిపోద్ది. దాని గురించి మళ్ళీ డిస్కస్ కానీ డిబేట్స్ కానీ ఉండవు ఇంకా 2 లక్షల గురించి చూద్దాం. ఇదే మాత్రమే చూద్దాం. ఒక కాలర్ ఉన్నారండి, టెక్సాస్ నుండి సుధీర్ ఫోన్ చేశారు. సుధీర్ గారు మాట్లాడండి. కిరణ్ యాదవ్. నమస్తే కిరణ్ కుమార్ గారు, నా పేరు జలగం సుధీర్, మాకు కోదాడ. అన్నా గుడ్ ఈవినింగ్ అన్న, తెలుసు మాకు. ఈ టీవీ నేను ఒక అభినందన, ఒక ఎన్ఆర్ఐ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రోగ్రామ్ పెట్టినందుకు. జనరల్ గా ఈ అమెరికా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా ఇట్లాంటి దేశాలన్నీ కూడా చాలా డెవలప్ అయి ఉంటాయి. ఇక్కడ గవర్నమెంట్ ఎప్పుడు మారినా కూడా ఇక్కడ సామాన్యుడికి ఏమి ఇబ్బంది కదా, అంటే బేసిక్ నెసెసిటీస్ ఉంటాయి కదా, వాటర్ సప్లై, ఎలక్ట్రిసిటీ ఇట్లాంటి వాటికి ఎటువంటి ఇబ్బంది లేకుండా కార్యక్రమం జరుగుతూ పోతూ ఉంటది. దురదృష్టవశాత్తు మన దగ్గరే ఏదైనా ప్రభుత్వాలు మారినా ఇటువంటి కష్టాలు నష్టాలు సామాన్యులకు మధ్యవర్తి వాళ్ళకి వస్తుంటే ఈవెన్ ఇప్పుడు మీరు చూస్తే కూడా ఐటీ ఇండస్ట్రీ కొంచెం ఎఫెక్ట్ అవుతుంది. సో ఇటువంటి మనం ఎక్కడ ఇటువంటి ప్రభుత్వాలు మారినప్పటికీ కూడా ఇటువంటి సమస్యలు రాకుండా ఎక్కడ మనం చూసుకోవచ్చు అనేది మీ ఆలోచన ఉంది, అది ఒక ప్రశ్న. రెండవ ప్రశ్న ఏంటి అంటే, నిన్న మొన్న ఒక బీజేపీ ఎమ్మెల్యే మాట్లాడుతూ ఐఏఎస్ ఐపీఎస్ అండ్ గవర్నమెంట్ అధికారులను కూడా అసెంబ్లీకి పిలిపించి మనం మాట్లాడేయాలని చెప్పి ఒక ప్రతిపాదన పెట్టిండు. దానికి మీరెంత వరకు ఒప్పుకుంటారు? నల్గొండ జిల్లానే సుధీరన్నా, కోదాడట. కోదాడ అన్న, ఇప్పుడు అడిగింది ఏంది, ఒకటేమో గత ప్రభుత్వం మా ప్రభుత్వాలు మారంగానే ఎందుకు ఇట్లా నష్టాలు కష్టాలు ఎందుకు వస్తాయి, ఎందుకు ప్రజలు ఎందుకు ఇబ్బంది పడాలంటే, ఏదైతే నడుస్తున్న ప్రభుత్వం ఉందో అది సమర్థవంతంగా బాధ్యతాయుతంగా ప్రజాస్వామ్యయుతంగా పాలన చేస్తే ఇలాంటి కష్టాలు రావు. మరి ఈ అన్ని వదిలేసి ఏదో మన స్వార్థ ప్రయోజనాల కోసం దోచుకోవడానికి, దాచుకోవడానికి, లేకపోతే కుటుంబం అంతా బాగుపడడానికి తప్ప అట్లా చేస్తే ఇలాంటి కష్టాలు వస్తాయనేది మనం ఈరోజు చూస్తున్నాం, ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం. గత 10 సంవత్సరాల కాలంలో జరిగింది ఏదైతే ఉందో దాన్ని పూడ్చుకోవడానికి మనం ఈ కష్టాలు పడాల్సి వస్తుంది. ఇప్పుడు మీరు అన్నట్టు ప్రజలు కూడా కష్టాలు పడుతున్నారు, కానీ ఈ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యయుతంగా నడుస్తున్నది. రేపు రాబోయే రోజుల్లో ఏ ప్రభుత్వం వచ్చినా కానీ గత ప్రభుత్వం ఇది నష్టం చేసిందని చెప్పడానికి వీల్లేని విధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నడిపించడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఇంకా రెండొక అంశం, ఇలా ఐపీఎస్ని ఐఏఎస్ని అసెంబ్లీకి పిలిపించి మాట్లాడాలంటే అది అయ్యే పని కాదు. ఎందుకంటే అసెంబ్లీ అనేది ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రతినిధులు వచ్చి దాంట్లో ప్రజల కష్టాలు, వాళ్ళ కోసం ఏమి పాలసీలు తీసుకురావాలి, ఏం స్కీములు తీసుకురావాలి అనేది చర్చలు చేస్తారు. ఇది అయ్యే బ్యూరోక్రాట్స్ అనేది అవుట్ సైడ్ అసెంబ్లీ, అది ఎక్కడైనా మాట్లాడచ్చు, దానికి అసెంబ్లీ అవసరం లేదు. ఎక్కడికైనా మాట్లాడచ్చు, వాళ్ళ ఆఫీసులలో ఉంటారు, లేకపోతే కలెక్టర్ ఆఫీసులలో ఉంటారు, రివ్యూలు నడుస్తాయి. మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ రివ్యూలు పెట్టినప్పుడు అక్కడికి వచ్చి మాట్లాడతారు. ప్రజలకు ఏమైనా ఇబ్బందులు ఉంటే వాళ్ళ రివ్యూలు నడిచినప్పుడు కానీ, లేకపోతే గ్రీవెన్స్ డేస్ ఉన్నప్పుడు కానీ ఎక్కడైనా పోయి మాట్లాడచ్చు, దానికి ఒక అవకాశం ఉన్నది. అసెంబ్లీకి వచ్చి మాట్లాడడం, లేకపోతే పర్టికులర్ కేసులో కూడా ఏదైనా ఈ బాగా ఇబ్బంది ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు డిస్కస్ చేయొచ్చు అసెంబ్లీలో, దాని గురించి మాట్లాడచ్చు. ఏదైనా ఐపీఎస్ల ఐఏఎస్ల గురించి మాట్లాడాలనుకుంటే వాళ్ళు మాట్లాడచ్చు, దాన్ని డిస్కస్ కూడా చేయొచ్చు దాంట్లో. బట్ ఏమైనా ఇప్పుడు మీరు ఎన్ఆర్ఐ కాల్స్ మాటలు చూస్తున్నారు, దాని తర్వాత అన్ని ఎన్నికల ఫలితాలు చూస్తున్నాం, మనం మారుతున్న కాలాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. అంత ఈజీగా ఒక 10 ఏళ్ల కింద ఉన్నట్లుగా ప్రజలు రాజకీయ నాయకులను చూస్తున్నారు, ప్రభుత్వాలు చూస్తున్నారు అంటే మాత్రం భ్రమ అవుతుంది, పొరపాటు అవుతుంది. ఖచ్చితంగా ఏ హామీలు అయితే ఇచ్చి వచ్చామో నిజ ఖచ్చితంగా జరగకపోతే తిరుగు లేకుండా 5 ఏళ్లకు చుక్కలు చూపిస్తున్నారు ప్రజలు. ఎస్, డెఫినెట్గా. నేను అదే అనేది, మీరు ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం లేకుండా దానికన్నా మెరుగైతే కంపల్సరీ ఉండాల్సిన అవసరం ఖచ్చితంగా ఉండాల్సింది కదా, దానికి దీనికి తేడా ఉండాలి కదా, డిఫరెన్స్ ఉండాలి కదా. గతం నేను లాస్ట్గా చివరికి అయిపోయింది అనుకుంటా. లేదు, ఉంది, పర్లేదు. మీరు నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా, గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అంతకంటే 2014 ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. సో ఈ 10 సంవత్సరాల కాలంలో కంటే కూడా ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం దానికన్నా 3 రెట్లు ఎక్కువగా పనిచేస్తేనే రేపు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని గుర్తుపెట్టుకుంటారు, ఇప్పుడున్న ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ గుర్తుపెట్టుకుంటారు. అంతే తప్ప గత 10 సంవత్సరాల ప్రభుత్వం కన్నా తక్కువగా పనిచేస్తే ఎవరు కూడా దీన్ని చూసుకుంటూ ఉండరు కదా, మళ్ళీ ఎక్కడో ఈడ్చి కొడితే ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఇప్పుడు గత 10 సంవత్సరాలు పనిచేసిన ఆయన, నేను అన్ని ఇన్ని లక్షలు జనాలకు పంచినా అని కూడా ఇంత నన్ను ఓడగొట్టానని మొత్తుకుంటారు కదా, అలాంటి పరిస్థితులు ఉండవు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైనా గత దేశంలో ఎక్కువ కాలం పాలించింది ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం. ఎందుకంటే ప్రజలకు అంతో ఇంతో కష్టకాలంలో ఉన్నప్పుడు మేలు చేసింది, బాగు చేసింది, అభివృద్ధి చేసింది ఏదంటే కాంగ్రెస్ పార్టీ. దానికి అందుకోసం అన్నిసార్లు పాలించడానికి అవకాశం ఇచ్చారు. రేపు రాష్ట్రంలో కూడా అంతే, కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం పనిచేయడానికి ఉన్నది కాబట్టి రేపు రాబోయే రోజుల్లో కూడా మాకు అవకాశం వస్తుంది. గతం కంటే మేము చేంజ్ మార్పు చూపిస్తాం. మార్పు రావాలంటే కాంగ్రెస్ రావాలి. కాంగ్రెస్ వచ్చింది ఖచ్చితంగా మార్పు చూపిస్తాం, అది మా చేతిలో పని, మేము చూపిస్తాం, అది ఆ పనిలో ఉన్నాం. అది సరే. మరి ఇప్పుడు డబ్బుల విషయం కూడా టాపిక్ వస్తుంది, ఒకసారి లేవు అని కూడా నేతలు చెప్తూ ఉన్నారు. మరి ఎట్లా మీరు ఈ పథకాలను అమలు చేయాలంటే కంపల్సరీ డబ్బు కావాలి కదా, అప్పులు తీసుకొస్తారా, ఎలా చేయబోతున్నారు, ఎలా దీన్ని? గతంలో గత ప్రభుత్వం
ఖర్చు పెట్టాల్సిన దానికంటే కూడా ఎక్కువ అప్పులు తీసుకొచ్చి వాళ్ళు ఇష్టానుసారంగా ప్రాజెక్టులకు వాళ్ళకి జేబులకు పైసలు వచ్చేదానికి ఖర్చు పెట్టారు. ఇప్పుడు గవర్నమెంట్ నడపడానికి పైసలు కావాలి, వచ్చిన పైసల్ని సరైన మార్గంలో దేనికి అవసరమో దానికి ఖర్చు పెడతాం. ఇప్పుడు అనవసరమైన దానికి ఒక ఇప్పుడు మేడిగడ్డ ప్రాజెక్ట్ ఉంది, దానికి ఏమి యూజ్ లేని దానికి తీసుకుపోయి 100,000 కోట్లు పెట్టే బదులు అవసరం ఉన్న దానికి ఇలా మీ విద్య, వైద్యం, ఇన్ఫ్రాస్ట్రక్చరు లేకపోతే ఈ ప్రజల కోసం ఒక 4 అంశాల మీద ఖర్చు పెట్టడానికి కోసం మాత్రమే మేము ఫస్ట్ ఫైనాన్స్ స్టెబిలిటీస్ చూస్తున్నాం, దాని తర్వాత వేరే దానికి కొంచెం ఆలోచిస్తాం. రైట్ అండి, ఒక కాల్ ఉన్నారు, సౌదీ నుండి రవీందర్ ఫోన్ చేశారు. రవీందర్ గారు మాట్లాడండి కిరణ్ యాదవ్ గారితో. నమస్తే అండి కిరణ్ గారు. నమస్కారం అన్న. సార్ మీకు ఇప్పుడు కాంగ్రెస్ లో దాదాపు తెలంగాణలో కానివ్వండి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కానివ్వండి, ఇంతకుముందు ఆల్మోస్ట్ 50 ఇయర్స్ అనుకుంటా కదా, 50 పైన ఇయర్స్ కాంగ్రెస్ రూల్ చేసింది. అవును. ఆ తర్వాత కాంగ్రెస్ అంటే డెలివర్ చేస్తలేదు, ఏవైతే పబ్లిక్ కావాలనుకుంటున్నారో అది చెయ్యట్లేదనే కదా తెలుగుదేశం వచ్చింది. తెలుగుదేశం వచ్చింది ఆ తర్వాత మళ్ళీ అది సరిగా లేదని చెప్పి మళ్ళీ ఒకసారి ఇప్పుడు టిఆర్ఎస్ వచ్చింది సెపరేట్ అయినాక. మరి ఇప్పుడు 50 ఇయర్స్ లో మీరు చేయలేంది, ఇప్పుడు సడన్ గా కొత్త ఏదో మీరు యాడ్ చేసేసుకొని ఇప్పుడు ఇప్పుడు చేస్తాం, ఇప్పుడు ఇస్తాం, ఇప్పుడు అందరినీ గరీబ్ వాళ్ళు అందరినీ పైకి చేస్తాం, కొత్త కొత్త వ్యవహారాలు చేస్తాం అని అంటే ఎట్లా నమ్మాలి మిమ్మల్ని? మీ దగ్గర ఏం చేంజ్ అయిందని చెప్పండి. అదే కాంగ్రెస్, అదే గాంధీ ఫ్యామిలీకి వంట పాడడం ఇట్లాంటివి తప్ప వ్యక్తి పూజ చేసుకుంటే వచ్చారు మీరు ముందు నుంచి. ఇప్పుడు కొత్తగా మీరు మళ్ళీ అంటే పబ్లిక్ కి మీరు ఏం అష్యూర్ చేసి మీరు అంటే బెటర్ చేస్తా అని అనుకుంటున్నారో చెప్పాలి మీరు మరి. ఓకే అండి. రవీందర్ గారు ఆయన ఏమంటున్నారంటే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేంజ్ చేస్తామను, మరి మీరు ఏం చేస్తారని అడుగుతుంది. నేను అంటున్నా గతంలో ఉన్న లీడర్షిప్ వేరు, గతంలో ఉన్న లీడర్స్ ఆలోచన వేరు, గతంలో ఉన్న రాష్ట్ర ఫైనాన్షియల్ స్టేటస్ వేరు, ఇప్పుడు వేరు, అప్పుడున్న సోర్స్ వేరు, అప్పుడున్న ఇన్కమ్ వేరు. అంటే అనేది ఓన్లీ రాష్ట్రమే కాదు దేశం వైజ్ చూస్తున్నారు. రాహుల్ గాంధీ ఎప్పటి నుంచి ఉన్నారు మరి అలా చూస్తే? ఇప్పుడు రాహుల్ గాంధీ గురించి, దేశం గురించి నేను మాట్లాడుతాను ఇక్కడ కూర్చోలే, కానీ తెలంగాణ రాష్ట్రం గురించి, తెలంగాణ పాలిటిక్స్ గురించి 50 ఇయర్స్ అని అంటే మరి ఆయన అడిగింది అదే. అయినా మీరు అలా ఎట్లా జాతీయ అయినా మీరు రాష్ట్ర అయినా మాట్లాడాల్సిందే కదా. నేను ఎవరు ఇప్పుడు రాష్ట్రంలో కూడా ఇప్పుడు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాలే కదా, ఇప్పుడు ప్రధానమంత్రి కాలేదు, ఇప్పుడు పవర్ చైర్ లో కూర్చుంటే ఆయనే కూర్చున్నారు, ఆయన అప్పటి నుంచి ఆయనే ఉన్నాడు, ఇప్పుడు ఆయనే ఉంటే ఆయన గురించి మాట్లాడాలి. ప్రధానమంత్రి చాలా మంది మారిపోయారు, ప్రతి మనిషికి ఒక వినూతమైన ఆలోచనలు ఉంటాయి, వినూతమైన పథకాలు తేవాలి, ప్రజలకు ఏదో తేవాలని ఆశ ఉంటుంది. నెహ్రూ గారు, ఇందిరాగాంధీ, రాజీవ్ గారు, ఎవరు ప్రధానమంత్రి అయినా రాహుల్ గాంధీ నడిపించారన్న కామెంట్ కూడా ఉంది కదా. సారీ, ఎవరు ప్రధానమంత్రి అయినా కాంగ్రెస్ ప్రభుత్వం కామెంట్స్ ఉంటాయి, కానీ ప్రధానమంత్రి దేశాన్ని నడిపిస్తారు, కానీ రాహుల్ గాంధీ నడిపారు కదా. ఇప్పుడు ఎవరు కామెంట్లు చేస్తే దానికి ఏం ఆన్సర్ చెప్పలేము. కానీ జవహర్ లాల్ నెహ్రూ, తర్వాత ఇందిరాగాంధీ గారు, తర్వాత రాజీవ్ గాంధీ గారు, తర్వాత రకరకాలుగా ఒక్కొక్కరికి కొత్త రక్తం వచ్చే కొద్దీ కొత్త అవకాశాలు, కొత్త ఆవిష్కరణలు వస్తూనే ఉంటాయి. వారు అన్నట్టు గతంలో మీరే పాలించారంటే గతంలో నేను లేను, మరి ఈ రోజు వచ్చినా నాకు ఒక అవకాశం వచ్చింది, నేను రేపు ఎమ్మెల్యే అయినా ఇంకా నేను కొత్తగా ప్రజల కోసం ఏదైనా చేయడానికి చూస్తా, కొత్తగా ఇన్కమ్ ఏదైనా తీసుకురావడానికి చూస్తా. అప్పుడున్న నాయకులు లేరు, అప్పుడున్న ఆలోచన లేవు, అప్పుడున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ఇప్పుడంతా మారిపోయింది. ఇప్పుడు గతంలో తెలంగాణ రాష్ట్రం లేదు, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం డివైడ్ అయిపోయింది, సో ఇంకా బాగా చేయొచ్చు. అంటే ఎప్పటికప్పుడు పరిస్థితులు మారుతూనే ఉంటాయి, నాయకులు మారుతూనే ఉంటారు, నాయకుల ఆలోచనలు కూడా మారుతూనే ఉంటాయి, ప్రజల ఆలోచనలు కూడా మారుతూనే ఉంటాయి, వాటికి తగ్గట్టు ప్రభుత్వాలు పనిచేయాలి. అప్పుడు పనిచేసినట్టు ఇప్పుడు పని అంటే కుదరదు. ప్రజలు, నాయకులు ఒకరికొకరు సమయంతో పాటు మారాల్సిందే, వాళ్ళకి ఏం కావాలో అది చేయాల్సిందే, అప్పుడే ప్రభుత్వాలు నిలబడతాయి. సరే, బాగా చెప్పారు. మీరు ఇప్పుడు మీరు చెప్పింది ఈ 4.5 ఏళ్ల పాలనలో అది మీకు కనిపిస్తే అప్పుడు మీ మాట కరెక్ట్ అయిపోతుంది. డెఫినెట్గా దానికి మేము స్టిక్ అయి ఉంటాం. రైట్, థ్యాంక్ యూ కిరణ్ గారు, వారధికి వచ్చి మాట్లాడినందుకు కలుస్తాం. థ్యాంక్ యూ. రైట్, ఇది వాటి వారధి, చూస్తూనే ఉండండి టీవీ 9.